హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 1 అండ్ 1 ఎంటర్‌టైన్‌మెంట్ నేను మీ ప్రసన్న సినీ పరిశ్రమ ఏదైనా డైరెక్టర్లు మాత్రం తన సినిమాతో ఒక హిట్ లేదా బ్లాక్ బస్టర్ కొట్టాలని చూస్తారు ఎందుకంటే ఒక డైరెక్టర్ తీసిన సినిమాని బట్టే ఆ దర్శకుడికి తర్వాత ఆఫర్లు వస్తూ ఉంటాయి అందుకే ఇండస్ట్రీలో ఏ దర్శకుడైనా తాను తీసే సినిమా ఒక మంచి హిట్ ని సాధించి బ్లాక్ బస్టర్ గా నిలవాలని కోరుకుంటారు అలా ఒక దర్శకుడు ఏకంగా 10 సంవత్సరాలుగా ఒక మంచి బ్లాక్ బస్టర్ తీయాలని కోరుకుంటారు అసలు ఇంతకి ఎవరు ఆ డైరెక్టర్ ఏ సినిమాతో మన ముందుకు రానున్నాడు అన్న వివరాల్లోకి వెళ్తే అందాల రాక్షసి సినిమాతో దర్శకుడిగా తెలుగు సినీ పరిశ్రమకి పరిచయమైన హను రాఘవపుడి ఆ తరువాత లై కృష్ణగాడి వీరప్రేమ గాథ పడిపడి లేచే మనసు వంటి సినిమాలతో వచ్చినప్పటికీ ఆ సినిమాలు సరైన హిట్ ని అందుకోలేకపోయాయి అనే చెప్పాలి అయితే ఎలాగైనా అందాల రాక్షసి లాంటి హిట్ టాక్ తో ఒక మంచి బ్లాక్ బస్టర్ సినిమాని తెరకెక్కించాలని హను రాఘవపుడి ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు దానిలో భాగంగానే ప్రస్తుతం సీతారామ అనే సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకొని రానున్నాడు ఇక సీతారాంలో దుల్కర్ సల్మాన్ మృణాల్ ఠాగూర్ రష్మిక మందానలు మెయిన్ లీడ్ గా కనిపిస్తుండగా వీరితో పాటు తరుణ్ భాస్కర్ సుమంత్ భూమిక వెన్నెల కిషోర్ భూమికా చావ్లా గౌతమ్ వాసుదేవులు ప్రధాన పాత్రలో కనిపించనున్నారు ఒక కూల్ ప్లెజెంట్ ఫీల్ గుర్తు కొనసాగే ఈ కథని ఒక క్లాసిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించనున్నారంట దర్శకుడు హను రాఘవపుడి ఇక ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ ఒక ఆర్మీ ఆఫీసర్ గా కనిపించడం జరిగింది ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్ కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభిస్తుంది అయితే 10 సంవత్సరాలుగా హిట్ కోసం ఎదురు చూస్తున్న హను రాఘవపుడి ఈ సినిమా ద్వారానైనా హిట్ అందుకుంటాడా లేదా చూడాలి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్